సువార్త 7వ అధ్యాయం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యుద్ధకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేతులు చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారనుసరించడివారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను కనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెనుగదా. ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమే మగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకం చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. అప్పుడు ఆయన జనసమూహమును మరల తన యుద్ధకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి, వెలపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగున్నది ఏదియూ లేదు, గాని లోపలి నుండి బయలు వెళ్ళునదే మనుషుని అపవిత్రునిగా చేయుననెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులయ్యున్నారా? వెలపలి నుండి మనుషుని లోపలికి పోవునదేదియు వాని పవిత్రనిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోని ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపలి నుండి బయలువెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణియు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండి బయలువెళ్లి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి యొక్క ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండవలెనని కోరెను, గాని ఆయన మరుగైయుండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురేఫిని కై వంశమునందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లల మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఎండుటయు దయ్యము వదిలిపోయి ఎండుటయు చూచెను. ఆయన మరలా
తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలీ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వానిమీద చేయియుంచుమని ఆయనను వేడుకొని సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫత్తా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికాజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాని ప్రసిద్ధము చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు. చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.